కొత్త వ్యవసాయ చట్టం సత్ఫలితాలు ఇస్తోందని మహారాష్ట్రలో ఒక సంస్థ రైతులకు బోనస్ చెల్లించిందని ప్రధానమంత్రి చెప్పారు తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయింది వనపర్తి జిల్లా బుద్దారంలో ఒక ఇంటి మిద్దె కూలిన ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలుద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగంలో కొత్త వ్యవసాయ చట్టం ఇస్తున్న సత్ఫలితాల గురించి ప్రస్తావించారు మహారాష్ట ఒక రైతు ఉత్పత్తి సంస్థ మొక్కజొన్న రైతుల నుండి మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతులకు ధరతో పాటు ఈసారి బోనస్ కూడా ఇచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి తెలిపారు कि भारत सरकार ने जो नए कृषि कानून बनाए हैं अब उसके तहत किसान भारत में कहीं पर भी फसल बेच पा रहे हैं और उन्हें अच्छे दाम मिल रहे हैं और उन्होंने किसानों को बोनस दिया है बोनस अभी भले ही छोटा हो लेकिन ये शुरुआत बहुत बड़ी है भारत देश पटना वार्च लगे అదనపు లాభాలను రైతులతో కూడా పంచుకోవాలని ఉత్పత్తి సంస్థ వారు భావించారని అంటూ కొత్త వ్యవసాయ చట్టంతో అట్టడుగు స్థాయిలో రైతులకు అనుకూలంగా ఉండే అవకాశాలతో ఎలాంటి మార్పులు ఏర్పడుతున్నాయో ఇది మనకు నిరూపిస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా పిలుపునిస్తూ ప్రధానమంత్రి పండుగలకు కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ఓకల్ ఫర్ లోకల్ అన్న సంకల్పాన్ని గుర్తు చేసుకుని స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు इस बार त्यौहार पर नया क्या मिलने वाला है त्योहारों की ये उमंग और बाजार की चमक एक दूसरे से जुड़ी हुई है लेकिन इस बार जब आप खरीदारी करने जाएं, तो वोकल फॉर लोकल का अपना संकल्प अवश्य याद रखें। बाजार से सामान खरीदते समय हमें स्थानीय उत्पादों को प्राथमिकता देनी है ई सारी गांधी जयंती की दिल्ली कर्नाट प्लेटोनी खाद्य दुकानों लोके रोज लोग గులుగు జరిగిన ప్రధానమంత్రి చెప్పారు దేశవ్యాosyl అసాతన విజయాల గురించి మన సంస్కృతి సంప్రదాయాలు ఏక భారత్ శేష్ట భారత్ గొప్పదనం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి ఏకభారత్.gov.in इसमें नेशनल इंटीग्रेशन की हमारी मुहिम को आगे बढ़ाने के कई प्रयास दिखाई देंगे इसका एक दिलचस्प कॉर्नर है आज का बात इस सेक्शन में हम हर रोज एक वाक्य को अलग-अलग भाषाओं में कैसे बोलते हैं क्या सीख सकते हैं आप इस वेबसाइट के लिए कंट्रीब्यूट भी करें दसरा फंडे संदर्भंगा देश प्रदेश को शुभकामना थ्री चेस्तु प्रधानमंत्री कोरोना पेन போராட்டलो मना विजयन तथ्यमनीय नारो कोरोना संक्षाव समयलो संयोजनंत तो ఉండాల ప్రధానమంత एक बात याद रखिए और त्योहारों में जरा विशेष रूप से याद रखिए मास्क पहनना है हाथ साबुन से धोते रहना है दो गज की दूरी बनाए रखनी है सरहद्द로나 सैनिकರ ತ್ಯಾಗಲನ್ನು ಗುರ್ತೀಚಿಸಿಕೊಳ್ಳಲು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಪುರಪನಿಚ್ಚಾರು ವಾರಿನಲ್ಲಿ ಗುರ್ತೀಚಿಸ್ಕೊಂಡೆ ಮನ ಮನ ಪಂಡರು ಜರ್ಪಕೊಳ್ಳನಿ ಅನ್ನಾರು ಈ ಅಕ್ಟೋಬರ್ 31 ನ ಸರ್ದಾರ್ ವಲ್ಲಭಾಯಿ ಪಟೇಲ್ ಜಯಂತಿನಿ ಜಾತ್ಯಾಯಕೈಕ್ಯತಾ ದಿನೋತ್ಸವಂಗ ಜರ್ಪಕೊಂಡామని ತಿಳೀಚು ನರೇಂದ್ರ ಮೋದಿ ದೇಶಲು ఎక్కడ ఏ మూల నివసిస్తున్న పౌరుడైనా తన వాడేనన్న భావన మరో చోట నివసిస్తున్న పౌరుడి మనసులో కరిగేలా చేయాలని అన్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన మనం వాల్మీకి జయంతి కూడా జరుపుకుంటామని అంటూ మహర్షి వాల్మీకి ఆచరణ ఆలోచనలు ఆదర్శాలు ఈరోజు మన నవీన భారతీయ సంకల్పానికి ప్రేరణగా దిక్సూచిగా నిలుస్తాయని అన్నారు ప్రధానమంత్రి మన్ కీ పైన నిజామాబాద్కు చెందిన న్యాయవాది రాజ్ కుమార్ మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా గౌరవ ప్రధాన మంత్రి గారు భారతదేశంలో వోకల్ ఫర్ లోకల్ అలాగే మ్యాక్సికోలో మార్క్ బ్రౌన్ మన ఖాదీ గురించి చేస్తున్నటువంటి ఒక ఘన కార్యాన్ని కూడా చెప్పుకొచ్చారు భూపాలపల్లి చిన్న శ్యామ్ కుమార్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ భూపాలపల్లి జిల్లా ప్రధానమంత్రి గారు మన్ బాత్ ప్రోగ్రామ్ లో ఓకల్ ఫర్ లోకల్ ని స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు భారత్ గీతలో కూడుకున్నటువంటి యోగా ఆయుర్వేదము ఎంటైర్ వరల్డ్ లో కూడా చాలా ప్రసిద్ధి కాంచింది ఇది అక్షరాల నిజం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఈ రోజు విజయదశమి పండుగను జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు కరోనా మహమ్మారి అంతం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు అందరూ కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి రాష్ట ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్టంలో గడిచిన గంటల్లో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందికి కోవిడ్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు లక్షల ముప్పై ఒక్క పేల రెండు వందల యాబై రెండుకి చేరింది కోవిడ్ నుంచి నిన్న మరో పద్నాలుగు వందల నలబై ఆరు మంది కోలుకున్నారు దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు తొంభై ఒకటి పాయింట్ సున్నా ఒకటి శాతానికి మెరుగుపడింది ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా నూట ఎనబై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గడిచిన రెన్న నాలుగు గంటల్లో రంగారెడ్డి జిల్లాలో ఎనభై తొమ్మిది మందికి మేడ్చల్ మల్కాజగిరిలో ఎనబై ఆరు మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది ఖమ్మంలో అరవై రెండు నల్గొండలో యాబై తొమ్మిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరవై ఏడు సిద్దిపేట కరీంనగర్లో ఇరవై ఏడు చొప్పున జిగిత్యాలలో ఇరవై ఐదు వరంగల్ అర్బన్ ఇరవై ఐదు సంగారెడ్డి సూర్యాపేటలో ఇరవై నాలుగు చొప్పున కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో మూడు పేల మూడు వందల నలభై రెండు మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయింది దేశ ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు దసరా పర్వదిన సందర్భంగా విజయవాడలో ఈ ఉదయం రాష్ట్ర కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఆకాశం ద్వారా కోరారు కరోనా గురించి ప్రతి ఒక్కరూ మాస్కులు కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం గానీ ఈ విధంగా ఉండవు మనం మనం ఎవరి వాళ్ళు మన జీవితాలను రక్షించుకోవాలని కోవిడ్ నైన్టీన్ పట్ల ప్రజలను చైతన్యం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నామని వనపర్తి అడిషనల్ ఎస్పీ షాకిర్ హుసేన్ ఆకాశవాణితో చెప్పారు నా పేరు షాకీర్ హుసేన్ నేను వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ పోలీస్ శాఖ తరఫున మేము ప్రజల్ని సైతన్యవంతం చేసి చేతులు శుభ్రంగా కడుక్కోవడము మాస్క్ పెట్టుకోవడం గాని భౌతిక దూరం పాటించడము ఈ విధంగా మనం ప్రికాషన్ తీసుకుంటూ ఈ కోవిడ్ నుంచి తమను రక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను వనపర్తి జిల్లా గోపాలపేట మండలం గత రాత్రి ఒక ఇంటి మీద కూడిన ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఇటీవల కురిసిన వర్షాలకు నానిపోయి ఉన్న మిద్దె కూలి గతిలో నిద్రపోతున్న వారిపై పడింది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు గ్రామస్తుల సహకారంతో వెలికితీశారు కరోనా మార్గదర్శకాలను పాటించండి మాస్కులు ధరించండి చేతులను శుభ్రంగా శుభ్రం చేసుకోండి కోవిడ్ నైన్టీన్ నుంచి రక్షణకి మూడు మంత్రాలు మాస్క్ తప్పక ధరించండి ఆరడుగుల దూరం తప్పనిసరి గుర్తుంచుకోండి ముఖాన్ని తాకకండి చేతులు శుభ్రంగా ఉంచుకోండి కొత్త వ్యవసాయ చట్టం సత్ఫలితాలు ఇస్తోందని మహారాష్ట్రలో ఒక సంస్థ బోనస్ చెల్లించిందని ప్రధానమంత్రి చెప్పారు తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది వనపర్తి జిల్లా బుద్దారంలోకి ఇంటి మిద్దె కూలిన ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు పండుగలకు కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ఓకల్ ఫర్ లోకల్ అన్న సంకల్పాన్ని గుర్తు చేసుకుని స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు